అరే ఇక్కడ రత్తాలు కేంద్ర, నాకన్నా అందంగా లేడు ఏం లేడు, ఆ ఫోటో పెట్టింటే అట్లా ఫేస్బుక్ లో అన్నోటి అన్నోటి లైక్లు వస్తున్నాయి. ఓహా అంటే ఇట్లా ఇచ్చేది అట్లా ఫోటో దిగి పెట్టాడు అప్పుడు లైక్. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయినా, మనం దానం చేస్తున్నాం ఫిక్స్ అంతే రెడీగా. ఏమ్రా మనం దానం చేద్దామంటే ఒక్కరు కనిపించడం లేదు అన్నా, ఆ చిన్న పాప కనిపిస్తుంది. అవును రావు, ఎవరెవరు చేయాల్సిందే, సెల్ఫీ దిగాల్సిందే. ఫోటో మాత్రం నీట్ గా రావాలా. అప్పుడు నువ్వు తీపో రామ్మా. ఒక్క సెకండ్ ఉండు. అరే నీట్గా అట్లా ఫస్ట్ ఫోటో తర్వాత తిండమా. రే తొందర తీరా, ఎంచాబ్రా తొందర తీరా, చిట్టా పాప తొందర తీ. అన్నా సీన్ ఏముందని ఎక్కువ తీస్తాను. అప్పటి నుంచి ఆడిపోయింటివిరా, చిన్నపిల్లలకి సొండికి ఇస్తే తినుకోకుండా ఉండే ఉంటారా? ఫోటో తీ ఫోటో తీ అంటే ఇప్పుడు వచ్చా ప్రేమ బాగుంది అంట. బాబా సొండికి తింటుంటే ఫోటో తీస్తున్నాడు పని మాడు, అందుకే కొట్టా. చూస్తా 2 నిమిషాలు ఫోటో తీస్తా. తీరా బాధ్యాను ఫోటోలు. ఏం టెన్షన్ పడతండి, నేనున్నా. ఫోటో రే, ఫోటో సూపర్ వచ్చింది. ఇది పెట్టాలా లైక్లే, లైక్లు రా మనకి. ఏం లే, కాయగూరలు ఇచ్చి ఫోటో తీసారా? అలా మీరు పని లేక ఊరిని ఉన్నామే, కానీ పని చేయడానికి చాలా కాలం కన్నా అలా ఏం లేదన్నా. మన ఫోటో ఫోటో దింపినా, ఫోటో దింపేకే వచ్చినది. ఇంకోసారి ఇట్లా చిల్లర పనులు చేసినారా, చీలిస్తా ఒకరికి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో జస్ట్ మీకు అవేర్నెస్ కల్పించడానికి. ఎందుకంటే చాలా మంది ఏమంటారు, సాయం చేసేటప్పుడు ఫోటోలు తీయొద్దండి అంటుంటారు. అది కొంతవరకు అయితే రైట్, కాకపోతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, వాటికి ఫండ్స్ ఇచ్చింటారు విరాళాలు. ఆ విరాళాలని ఏ విధంగా వీళ్ళు ఖర్చు పెట్టారు అండ్ ఏ విధంగా వీళ్ళు చేశారు అన్న దానికి ప్రూఫ్స్ కోసం కొన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. కనుక ఏదేమైనా కూడా మన వద్దకు వచ్చి సహాయం చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం అండ్ ఐకమత్యంగా ఉందాం. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. మీ వీరా.